ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఊపిరితిత్తుల లోపల గాలి గొట్టాలలోనూ గాలి తిత్తులలోనూ కఫాలు శ్రేష్మాలు పేర్కొన్నప్పుడు అవి మన లంగ్ కెపాసిటీని ఎలా తగ్గించేస్తాయో ఈరోజు మీకు అవగాహన కలిగిస్తే ఎప్పుడూ కఫాలు శ్రేష్మాలు లేకుండా లంగ్స్ని ఖాళీగా హెల్దీగా మంచి ఫుల్ కెపాసిటీతో మీరు ఉంచుకోవటానికి ప్రయత్నిస్తారని దీని పట్ల అవగాహన కలిగించబోతున్నాను మనం పీల్చుకున్న గాలి గొట్టాల గుండా వెళ్ళి చివరికి పెద్ద గొట్టము చూసారుగా ఈ భాగంలో రొమ్ము భాగంలో అట్లా ఉంటుంది కదా రొమ్ము రొమ్మభజ్య భాగంలో ఆ గాలిగొట్టము కుడి ఎడమగా విభజించబడుతుంది ఇప్పుడు పిక్చర్లో కనపడుతున్నది కదా ఇక్కడ మీకు మెయిన్ గాలిగొట్టము అక్కడి నుంచి కుడి ఎడమ కుడి ఊపిరితిత్తికి ఎడమ ఊపిరితికి రెండు గాలిగొట్టాలి విభజించబడ్డాయి ఒక గొట్టం ఈ కుడి గాలిగొట్టాలు చూడండి పెద్ద వాటి నుంచి ఇంకా చిన్న గాలి ఇంకా చిన్న గాలి ఇంకా చిన్న చుట్టూ మొదలు కొమ్మ రెమ్మ ఎట్లా ఉంటాయో చిన్న చిన్నగా విభజించబడి అలాగే మన గాలిగొట్టాలు కూడా అట్లా పెద్ద సైజు నుంచి ఇంకా చిన్న సైజు ఇంకా చిన్న సైజు వాటి ఇంకా చిన్న సైజు అట్లా అట్లా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఇవన్నీ గాలిగొట్టాలు గుండానే మనం పీల్చిన గాలి ప్రయాణిస్తుంది మనం వదిలే గాలి కూడా వీటికుండానే బయటకు వస్తుంది రాకపోకలకి గాలిగొట్టాలన్నీ కూడా గాలిని పీల్చుకున్నప్పుడు ఎట్లా సాగుతాయి ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్నది కదా గాలి చూడండి గొట్టాలు ముడుచుకున్నప్పుడు బయటకు ఎట్లా వస్తున్నదో పీల్చినప్పుడు ఎట్లా సాగుతున్నాయో ఈ సంకోచ వ్యాకోచాలకి ఆ అంచులమ్మట ఉండే కండరాల వ్యవస్థ ఈ సంకోచ వ్యాకోచాల కారణమవుతూ ఉంటుందన్నమాట ఈ గాలి గొట్టాల చివరిలో గాలితిత్తులని కనపడుతున్నాయి కదా ఈ గాలితిత్తులు మన రక్తాన్ని శుద్ధి చేసే వివేనమాట మనం పీల్చుకున్న ప్రాణవాయువు చిట్ట చివరికి వెళ్ళి గాలితిత్తులు లాగుతుంది గుండె చిమ్మిన కార్బన్ డయాక్సైడ్తో ఉన్న కలుషితమైన రక్తం ఊపిరితిత్తుల్లో ఈ గాలితిత్తులకు వస్తుందన్నమాట ఇక్కడే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యేది భాగం అట్లా ఖాళీగా ఉన్నప్పుడు చూడండి ఊపరితిత్తుల్లో గాలితిత్తుల్లో ముఖ్యంగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా మారుతున్నదో అది మార్పిడి ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చెడ్డ రక్తనాళాలు మంచి రక్తనాళాలు సర్ఫరై గాలితిత్తులకు అట్లా ఉంటుంది ఇక్కడ అట్లాంటి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది ఇలా జరగాలి అంటే గాలితిత్తులు ఖాళీగా ఉండాలి ఇప్పుడు గాలితిత్తులు చూస్తున్నారుగా మీరు ద్రాక్ష గుత్తులు పోలి ఎలా ఉన్నాయి ఇక్కడ అవి గాలితిత్తులు ఈ గాలి గాలి గాలితిత్తులే మెయిన్ బాగా ఖాళీగా విశాలంగా సాగే గుణాన్ని కలిగి ఉంటే మీకు కెపాసిటీ బాగా ఉన్నట్లు ఈ గాలి గొట్టాలు ముడుచుకున్నా గాలితిత్తులు సరిగా సాగకుండా ముడుచుకునున్నా మీకు కెపాసిటీ తక్కువ ఉన్నట్లు అలాగే ఈ గాలి గాలి గాలితిత్తులలోనూ శ్లేష్మాలు పేర్కొని ఉంటే మీ కెపాసిటీ తగ్గిపోతుంది గాలి చేరవలసిన స్థానాన్ని ఆ ప్లేసుని శ్లేషం ఆక్యుపై చేసేసింది శ్లేషం నింపేసింది కాబట్టి అక్కడ మనకి గాలి గొట్టాల్లో గాలి ఎక్కువ వెళ్ళలేదు శ్లేషం ఉండటం వల్ల గాలితిత్తుల్లో కూడా శ్లేషం ఉన్నప్పుడు చూడండి ఎట్లా ఉందో ఆ బ్లూ రంగులో కూడా చూడండి కఫం కొంత ఎట్లా పేరుకునుందో ఈ కఫం శ్లేషం అట్లా పేరుకుని ఉండేసరికి గాలితిత్తుల్లో ఇక గాలి వెళ్ళే ఖాళీ శ్లేషం ఆక్యుపై చేసేసింది ఇప్పుడు మన సీట్ని రైల్లో బస్సులు ఎవరన్నా ఇంకోళ్ళు కూర్చున్నారనుకోండి చూడండి మనకు కూర్చోడానికి ఖాళీ ఉండదు అందుకని రిజర్వేషన్ చేయించుకుంటాం అందుకని అప్పుడు మనం లేపమంటానికి అధికారం ఉంటుంది అనమాట అట్లా ఇప్పుడు ఆ కఫము శ్లేషం అనేది గాలి స్థానాన్ని ఆ ఖాళీని ఆక్యుపై చేసేస్తుంది గాలి వెళ్లకుండా అడ్డుపడుతూ ఉంటుంది అనమాట అందుకని గాలి వెక్కటం అనేది లంగ్స్లోకి గాలితిత్తుల్లోకి చాలా తగ్గిపోతుంది అంచేత కఫము శ్లేష్మాలు ఎంత లోపల పేరుకొని ఉంటాయో మీ లోపల రాకపోకలకి ప్రాణవాయువుకి అంత ఆటంకం కలుగుతూ ఉంటుంది అన్నమాట అంచేత ప్రధానంగా మీరు ఈ గాలితిత్తుల్లో శ్లేష్మాలు కఫాలు లేకుండా ఉండాలి అంటే మరి ఏం చెయ్యాలి ప్రతిరోజు కూడా మీరు కాస్త గోరువెచ్చని నీళ్లు త్రాగటము ప్రతిరోజు వేడి నీళ్ళ ఆవిరి పట్టుకోవటము లంగ్స్లోకి ఆ వేడి ఆవిరి పీల్చాలి ముక్కు ద్వారా నోటి ద్వారా ఆవిరిలో పసుపు కానీ పెప్పర్ మెంటాయిలు కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ ఇట్లాంటివి వేసి పీల్చుకోవటం చాలా మంచిది ఈ ఆవిరి పట్టేటప్పుడు పది పదిహేను నిమిషాలు ఎంత అట్లా పీలిస్తే అంత బాగా లంగ్స్లోకి ఆ హీట్కి కఫాలు శ్లేష్మాలు పైకి వచ్చేస్తాయి ఇంకోటి కఫాలు శ్లేష్మాలు తగ్గాలంటే వేప పుల్ల నమిలేస్తే ఆ చేదుకి కఫం తెగి ఎప్పటికప్పుడు మీరు ఊసేస్తున్నప్పుడు బైక్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట అట్లా చేయటము కఫాలు శ్లేష్మాలు ఊపిరితిత్తుల్లో ఖాళీ అవ్వాలంటే కాస్త పా అంటే మంచంకి ఒక కాళ్ళ దగ్గర ఒక అడుగెత్తు మంచం కాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇట్లా పల్లంగా ఉంటుంది ఒక అడుగెత్తు కాళ్ళు సీటు భాగం అట్లా ఉండేసరికి మంచానికి కఫాలు వెనక నుంచి తొందరగా జరుగు వచ్చేస్తాయి అనమాట లంగ్స్ దిగువ భాగాల నుంచి పైకి ఎక్కువ వచ్చేస్తాయి అందుకని గొంతులోంచి తొందరగా బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అట్లా రోజు కొన్ని గంటలు ఎప్పుడైనా అట్లా పడుకోవటం కూడా ఖాళీ చేసే ప్రక్రియ అనమాట ఇలా కూడా దీంతో దీంతోపాటు కఫాలు శ్లేష్మాలు మీరు త్వరగా తగ్గించుకోవాలంటే ఉదయం పూట ఆహారం తీసుకోకుండా ఒంటి గంట వరకు కూడా ఉదయం తొమ్మిదింటికి ఒక్కసారి గ్లాసు వేడివేడి నీళ్ళల్లో గొరవెచ్చని నీళ్ళల్లో కానీ అట్లా వేడి నీళ్ళలో కానీ ఒక కాయ నిమ్మరసం నాలుగు స్పూన్లు తేనెసి కలుపు త్రాగేసేయండి తొమ్మిదింటికి ఒకసారి తేనె తాగారు అనుకోండి పదకొండు పదకొండు ఇంకొకసారి త్రాగండి ఒంటి గంటగా తన భోజనం చేసేసేయండి ఒక్కసారి ఉదయం తేనె వేడివేడి నీళ్ళలో కలుపు తాగటం ఆ తేనె వేడి నీళ్ళలో నిమ్మరసం పిండుకునేటప్పుడు ఇంత మిరియాల పొడేసి తాగేసేయండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఆ మిరియాల పొడి అట్లా కలుపుకు తాగితే చాలా బాగుంటుంది లేకపోతే మిరియాల పొడేసి నీళ్ళని ముందు మరిగించి ఆ నీళ్లు కొంచెం పొయ్యి మంది దింపి ఒక రెండు నిమిషాలు కొంచెం వేడి తగ్గాక తేనెనిమరసం కలుపుకుని ఆ వేడి నీళ్ళల్లో తేనేనిమ రసం మిరియాల కలిపిన దాన్ని మెల్లగా కాఫీలాగా తాగండి ఇది కఫాన్ని ఇంకా తగ్గొయ్యటానికి గొంతు నొప్పి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ఉదయం రెండుసార్లు తాగుతారు మధ్యాహ్నం భోంచేస్తారు సాయంకాలం ఐదున్నర ఆరింటికి ఒక్కసారి త్రాగండి కావాలంటే ఆకలి వేస్తే వాళ్ళ రాత్రి పడుకునేటప్పుడు ఇంకోసారి తాగండి ఇట్లా ఇట్లాగానికి ఒక వారం రోజులు అట్లా ఉంటే కఫాలు శ్లేష్మాలు తగ్గిపోతాయి మీకు లంగ్ కెపాసిటీ బాగా శ్లేష్మం ఆక్యుపై అయినంత బయటకు వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఫుల్ లంగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది అనమాట సంవత్సరాల తరబడి శ్లేష్మం ఉండేవారు ఇలాంటి నియమాలు కొన్ని నెలల పాటు అయ్యి ఎక్సర్సైజులు చేయాలి రోజు ఒక నెల రోజులు అట్లా చేస్తూ వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు స్కిప్పింగ్ జాగింగ్ ఇట్లాంటివి బాగా చేస్తుంటే శ్లేష్మాలు ఆవిరైపోతాయి అక్కడ నుంచి రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే ఇక శ్లాష్ మాల్ లంగ్స్లో పేరుకోకుండా లంగ్స్ క్లియర్గా ఖాళీగా తయారవుతాయి అనమాట అక్కడి నుంచి మీ లంగ్ కెపాసిటీ మంచిగా డెవలప్ అవుతుంది మరి ఇట్లాంటి విషయాల్లో రోజుల్లో జాగ్రత్తగా లేకపోతే వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు కడతాం కాబట్టి ముందు నుంచి ఆ టెన్షన్ పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం